కార్తీక మాసం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శివంపేట మండలం చాకరిమిట్ల సాకార ఆంజనేయ స్వామి దేవాలయం సన్నిధిలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు రమాకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించే మహా సుదర్శన యాగం చందన పూజ సత్యనారాయణ వ్రతం కార్యక్రమానికి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ సునీతారెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి హాజరవుతారని ఎంపీపీ హరికృష్ణ, ఉపాధ్యక్షులు రమాకాంత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నారాగౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. చాకరిమెట్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నర్సాపూర్, మెదక్ నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై మహా సుదర్శన యాగాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు మాధవరెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షులు సుధీర్ రెడ్డి, వెంకటేష్ పాల్గొన్నారు. ఆయన మొక్కులు తీసుకునే విధంగా ఇక్కడ సుదర్శన చండీయాగము, మరి చందనము, మరి వ్రతము అన్ని కార్యక్రమాలు నిర్వహించుకున్నటం గాను ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మరి రేపు నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ, ముఖ్యంగా మరి గౌరవ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు, గౌరవ శాసనసభ్యులు మదన్ రెడ్డి గారు, గౌరవ మెదక్ శాసనసభ్యురాలు పద్మ దేవేంద్ర రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మరి ముఖ్య అతిథులందరూ కూడా హాజరయ్యేటువంటి ఈ కార్యక్రమానికి మరి మండలంలో ఉన్నటువంటి మరి సహకార హనుమాన్ భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఇక్కడ అన్నదానంలో కూడా అందరూ పాత్రలు కాగలరని చెప్పేసి కోరుకుంటున్నాం. జరగబోయేటటువంటి సుదర్శన యాగానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు జరిగేటటువంటి కార్యక్రమాలకు మరియు అందరు అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహకరించి రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా కృషి చేస్తున్నారు. మరి రేపు చంద్రం మరియు సత్యనారాయణ వ్రతం, దాంతోపాటు యాగం చేయబడుతుంది కాబట్టి ఇక్కడ 2000 మందికి పైగా భోజన సదుపాయం కూడా కల్పించినాం. మరియు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రజలు, మా మండల స్థాయి ప్రజలు కాకుండా మన నియోజకవర్గం స్థాయిలో కూడా ప్రతి ఒక్క హనుమాన్ భక్తులు కానీ మరి పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చిన్నలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం. శ్రీ సాకార ఆంజనేయ స్వామి దేవస్థాన సన్నిధిలో మా శివంపేట మండల వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వేద పండితులచే సుదర్శన యాగం, సత్యనారాయణ స్వామి వ్రతం, స్వామివారికి చందన అభిషేకం ఉంటుంది. ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి పరిధిలో తన్నీరు హరీష్ రావు గారు, అలాగే మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు, సునీత లక్ష్మారెడ్డి గారు, మన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ హేమలత శేఖర్ గారు, మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డి గారు హాజరవుతున్నారు. కాబట్టి మండలంలోని నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని మేము ప్రార్థిస్తున్నాం. అలాగే మన శివపేట మండల పరిధిలో ఎప్పుడు లేని విధంగా యాదగిరిగుట్ట స్వామి వేద పండితులచే ఇక్కడ సుదర్శన యాగం నిర్వహించబడుతుంది. మన మండలంలోనే అత్యంత పవిత్రమైన, తెలంగాణలో అత్యంత పవిత్రమైన శ్రీ సాకార ఆంజనేయ స్వామి దేవస్థాన సన్నిధిలో వేద పండితులచే సుదర్శన యాగం మొట్టమొదటిసారిగా మన ఎంపీపీ వైస్ ఎంపీపీ రమాకాంత రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ జరపబడుతుంది. కావున మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న మండల ప్రజలకు ఈ సుదర్శన యాగంలో పాల్గొని మనమందరము స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆశిస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేయగలరని కోరుతున్నాం.